ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. కాని ఎందుచేతో ఈ పద్యం జనబాహుళ్యంలో లేదు? కార్యేషు యోగి కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః. కార్యేషు యోగి, పనులు చెయ్యడంలో ఒక యోగివలే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. కరణేషు దక్షః, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణః, రూపంలో కృష్ణుని వలె ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామః, ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తః, భార్య లేక తల్లి వండిన దాన్ని సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖమిత్రం, సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ షట్కర్మలు అనగా ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.